పబ్లిక్లో అంత భారీగా పబ్లిక్ వచ్చి 20 లక్షల దగ్గర ఆగిపోవడానికి కారణం ఏమనిపించింది మీకు? ఆర్గనైజేషన్ లేదు జనసేనకి. గెలవాలంటే ఆర్గనైజేషన్ ఉండాలి, బూత్ లెవెల్ దాకా పీపుల్ ఉండాలి, ఓట్ అదొకటి. ఎందుకని పెట్టలేదు ఆర్గనైజేషన్? అట్లా ఎందుకు చేయలేదు? చేయలేదు అంతే. అంటే అప్పుడు మీరు అనుకున్నప్పుడు లేదా అట్లా చేయాలి? చేయాలని ఉండింది, ప్లాన్ అంతా ఉండింది, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. కానీ బూత్ కమిటీలు చేయలేదు. అండ్ హీ కిల్డ్ వాట్ ఎవర్ లిటిల్ ఆర్గనైజేషన్ వాజ్ బిల్డింగ్ ఆయన చేతులతో ఆయనే చంపిస్తుంటారు. ఎవరికి అధికారం ఇవ్వకుండా, ఎవరికి ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వకుండా. ఇప్పుడు నేను మీ టీంలో ఉన్నాను అనుకోండి, మీరు నాకు చెప్తారు రాజు రవితేజ్ నువ్వు అక్కడ స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తిరుగు, అక్కడ ఒక చైర్ ఉంటుంది, అక్కడ కూర్చో, నేను వచ్చేదాకా, అది క్లియర్ డైరెక్షన్. నేను వస్తాను నువ్వు వెళ్ళు, ఎక్కడ వెళ్ళాలి నేను, లెఫ్ట్ వెళ్ళాలా రైటా, మరి అట్లా అని చెప్పి ఎటో వెళ్ళిపోతే నేనేమవుతాను యాజ్ అ ఫాలోవర్, నాకు దిక్కుండదు. అట్లా జరిగిందనమాట. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని మీద ఫాలో అప్ చేయాలి. అది ఆర్గనైజేషన్ బిల్డింగ్. ఆయనకు ఆ టాలెంట్ లేదు, ఇంకా వేరే టాలెంట్స్ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉండవు. ఆ టాలెంట్స్ ఉన్న వారి చేతిలో ఈయన పవర్ ఇవ్వలేదు టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. మనోహర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ బిల్డర్ ఆర్గనైజేషన్, మరి ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు టు బిల్డ్ ఇట్ బిఫోర్ ది ఎలక్షన్స్. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ చూస్తే కొంతమంది లీడర్స్ బయటకు వెళ్ళిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అన్నది ఎప్పుడైనా డిబేట్ జరిగిందా మీకు? లోపల బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మాట్లాడాలంటే అందరికీ భయం. ఇప్పుడు సడన్గా ఇట్లా వెళ్ళిపోయారు కదా, దాని గురించి మాట్లాడదామంటే ఊ అంటాడు, లేచి వెళ్ళిపోతాడు, ఇంకా నెల రోజులు కలవడు. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ టు హోల్డ్ దేర్ హెడ్, ఏం చేస్తాడు ఇప్పుడు ఏ. సో అంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు అందరూ ఆ అరౌండ్ ద లీడర్ అట్లా ఫామ్ అవుతుంది టీమ్, ఏం చెప్పకండి. సో మంచి మాట్లాడతారు, రూమ్ బయటికి వెళ్ళి అందరు కలిసి ఇట్లా అన్నాడు ఇట్లా మాట్లాడుకుంటారు. అట్లా ఉంటే ఆర్గనైజేషన్ వీక్ అయిపోద్ది, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉండదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినట్టు మీకు అనిపించింది? ఎవరి గురించి? ఈ కొంతమంది ఆకుల సత్యనారాయణ లాంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే అంటే చింతలపూడి వెంకటరామయ్య లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, బాలరాజు లాంటి వాళ్ళు కావచ్చు. కొంత ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి పాలిటిక్స్ అనేది ఒక కెరియర్. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం పెద్ద ఆశ్చర్యంగా ఉండదు అండి. ఓడిపోతుంటే ఓడిపోయే టీంతో ఎవరు ఉండరు కాబట్టి ఓకే, వాళ్ళు కెరియర్ అనుకోవచ్చు. కానీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎక్కువగా లేని వాళ్ళు, కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు, సిద్ధాంతపరంగా ఏకమైన వాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోవడం చాలా ఇది. ఎవరెవరు వెళ్ళారు అట్లాంటి? చాలామంది, అంటే నేమ్స్ తీసుకోవడం బాగుండదు, చాలామంది. ఇప్పుడు రాఘవయ్య గారు అని, హీ వాజ్ పార్టీ ట్రెజరర్గా స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉంది, ఆయన వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఒక అయ్యో వెళ్ళిపోతున్నారా మీరు ఎందుకు అని కూడా అడగలేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నాట్ ఈవెన్ ఏ రెస్పాన్స్. ఏదో వాట్సాప్ గ్రూప్లో లెటర్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతే ఆయన చూసేవాడు కూడా లేదు. మనిషే కదా, ఆయన కూడా తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు, బట్ హీస్ అ హ్యూమన్ బీయింగ్, రైట్? ఆయన అట్లా ట్రీట్ చేస్తే ఆ కర్మ రిటర్న్ వస్తుంది కదా. అట్లా ఎంతోమంది జరిగింది. అంటే వాళ్ళ గురించి నెగ్లెక్టెడ్గానా, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేశారని ఆయన గమనించి వదిలేసుకునేవారు? డిస్డెయిన్ అండ్ కంటెంప్ట్, అంటే అసహ్యం. నేను చెప్పిన మాట వినరా, నేను అసహించుకుంటాను. దగ్గరకు వచ్చి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళంతే, ఆయన అంతే చేశారు. సో అందుకొరకు ఆయన చుట్టూ ఎక్కువ రోజులు ఎవరు ఉండలేదు, నేనే లాస్ట్ వికెట్ అని చెప్తున్నాను. సో రన్అవుట్ చేసేస్తాడు, సెల్ఫ్ అవుట్, రన్అట్ రన్అట్, ఆయనకు అవుట్ లేదు. ఆయన క్లీన్ బౌల్ అయినా కానీ హీ విల్ ప్లే, బట్ అదర్స్ బాగా ఆడుతుంటే రన్అట్ చేస్తారు. రైట్. ఇప్పుడు మీరు క్యాస్ట్ ఇష్యూ దాదాపుగా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి వచ్చినాయి, ఇది మీరు అన్నటువంటి పదాలు, జగన్ రెడ్డి అని నేను అంటాను, నేను ఆయన ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేసుకునేంతవరకు, అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా నేను భావించను అనేటువంటి పదం కానీ, ఇవన్నీ లాస్ట్ 4 మంత్స్ నుంచి ఆయన. రీసెంట్గా రిలీజియస్ ఆస్పెక్ట్లో ఎట్లాగ మత మార్పిళ్ళు చేస్తున్నావు నువ్వు, ఎలా ప్రోత్సహిస్తున్నావు, 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే నీకు తెలియదా, దేవాదాయ శాఖ మంత్రి నిద్రపోతున్నాడా అన్నటువంటి కాన్సెప్టులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బికాజ్ యువర్ దట్ ఆరిజిన్ అన్నటువంటి పాయింట్ ఇప్పుడు జనసేన ప్రొజెక్ట్ చేస్తుంది. ఐఎమ్ ద ఆరిజిన్ అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ని మీ ఫాదర్ కూడా అదే కాదు. నేను క్రిస్టియన్
కుటుంబంలో పుట్టాను, కానీ నేను క్రిస్టియన్ కాదు, నా ప్రాక్టీస్ క్రిస్టియానిటీ లేదు. 25 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్తో నేను చర్చ్కెళ్ళాను. సో క్రిస్టియన్ నేను అని ఎప్పుడు చెప్పుకోను. అన్నాడు కూడా, నువ్వు క్రిస్టియన్వే కదా, నువ్వు ఇక్కడ మాట్లాడితే ఏంటంటే నేను మాట్లాడను అన్నాను, చర్చ్లో మాట్లాడమన్నాను, నేను మాట్లాడను అన్నాను. ఎందుకంటే అది ఒక ఆలయం, చర్చ్, అక్కడ భక్తులు వస్తారు, వాళ్ళు నమ్మే వాళ్ళు వస్తారు. నేను నమ్మను కాబట్టి అక్కడ మాట్లాడడానికి నాకు అర్హత లేదు. అంటే లేదు ఏం కాదు అని చెప్పి మైక్ని చేతులు ఇచ్చామంట. ఇంకా తప్పక నేను ఏదో చెప్పాను అంతే కానీ. సో నేను క్రిస్టియన్ లైఫ్ నేను బ్రతకను. నేను నాకు హిందువుననే అనుకుంటాను. నేను ఎట్లా అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంకోటి, ఆలోచించే వాళ్ళు, ఫిలాసఫీలో ఉండేవాళ్ళు రిలీజియన్కి అతీతంగా వెళ్ళిపోతారు సార్. రిలీజియన్ ఏం పెద్ద ఇష్యూ ఉండదు వాళ్ళకి. సో నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ యు టేక్ డెఫినేషన్ ఆఫ్ ఇండియన్, ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మనకి, హిందూ అనే పేరు పర్షియన్స్ ఇచ్చారు. సో మన పేరు ఏంటి? ఒక పర్షియన్ నుంచి అండ్ తర్వాత మొఘల్స్ ఇచ్చిన పేరా మనది? హిందుస్థాన్ అండ్ హిందూ, ఆర్ ఇండియా ఇస్ ఎ బ్రిటిష్ వర్డ్, ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్. మన చరిత్రలో ఎక్కడ ఇండియా అని లేదు కదా. సో మనం ఎవరు అని ఆలోచిస్తే విష్ణు పురాణాలో మీకు అది దాని ఆన్సర్ దొరుకుతుంది. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రిశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నమ భారతి యత్ర సంతతి. అంటే సింధు మహాసాగర్కి ఉత్తరాన ఉంది, హిమాలయాలకి దక్షిణాన ఉంది, ఇది భారత వర్షం, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ భారత సంతానం. సో మనం అందరం భారతీయులు, యాక్చువల్గా దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అండ్ హిందూ కల్చర్ ఈజ్ అ గ్రేట్ కల్చర్ అండ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ కల్చర్. మనం దాన్ని హిందూ ఇప్పుడు అని అంటున్నాం, ఒక 1000 ఇయర్స్ నుంచి అట్లా వచ్చింది అది. సో నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఏంటంటే, భారతీయులు అందరూ హిందువులే. క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, పుట్టింది ఇక్కడ కాబట్టి నువ్వు భారతీయుడు, భారతీయుడు కాబట్టి నీ కల్చర్ హిందూ కల్చరే. సో ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ ఎ హిందూ, ఎవ్రీబడి ఈజ్ ఎ హిందూ. నేనే కాదు, బికాజ్ వీఆర్ ఆల్ బార్న్ హియర్, రైట్, దట్ ఈస్ మై థింగ్ అన్నమాట. సో నేను క్రిస్టియన్ అని ఇప్పుడు నా క్రిస్టియన్స్ నన్ను తిడతారు, ఇప్పుడు హిందూస్ నన్ను తిడతారు. సో మధ్యలో ఇప్పుడు మీ మీద ప్రజెంట్ ప్రొజెక్ట్ అయినటువంటి